ఈ వారం మార్కెట్ చూస్తే కనుక గత వారం అప్ ట్రెండ్ కూడా కొనసాగుతూ చివరికి నిఫ్టీ 130 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. స్వల్ప లాభంతో క్లోజ్ అయినప్పటికీ నిఫ్టీ చూస్తే కనుక ఆల్ టైమ్ హై నూతన గరిష్ట స్థాయి దగ్గర పెద్ద వీక్నెస్ కనిపించలేదు. మార్కెట్ ఒక న్యూ హిస్టారికల్ లెవెల్స్ లోకి వెళ్ళి ప్రీవియస్ డేటా ఈ లెవెల్లో లేకపోయినప్పటికీ పెద్దగా ఏమి రియాక్షన్ లేకుండా స్టేబుల్గా నిలకడగా కనిపించింది. సో మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే కనుక పాజిటివ్ గానీ స్ట్రాంగ్ గానీ క్లోజ్ అయింది, కాబట్టి ఫర్దర్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక 36,000 స్థాయి వరకు వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ ఎదుర్కొని 35,000 స్థాయి వరకు ఒక 1000 పాయింట్ల వరకు ఇంట్రా వీక్ లో హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో బ్యాంక్ స్టాక్స్ లో మటుకు కొంచెం కాన్షియస్, కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ వారం బహుశా కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ ఎక్కువ చూడవచ్చు. ఈ వారం ఒకసారి మనం సెక్టారల్ మూమెంట్ చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ తన అప్ ట్రెండ్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ గా ఉంది, మనప్పురం ఫైనాన్స్ స్ట్రాంగ్ గా ఉంది, సుందర ఫైనాన్స్ స్ట్రాంగ్ గా ఉంది, చోళా ఫైనాన్స్ అండ్ హోల్డింగ్స్ ఈ నాలుగైదు ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పటిష్టంగానే ఉన్నాయి. అవి కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈ వారం చూస్తే ఇంకా సెక్టార్ వైజ్ చూస్తే ఇంకా ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయినాయి. ఫార్మాలో చూస్తే కనుక క్యాడిలా హెల్త్ కేర్, సిప్లా, డాక్టర్ రెడ్డి, గ్లెన్మార్క్, ముఖ్యంగా బయోకాన్ చాలా రోజులు కన్సాలిడేషన్ తర్వాత ఈ వారం అనుగుణమైన అప్ ట్రెండ్ చూసాము. అలాగే టారెంట్ ఫార్మా, ఈ ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా గత కొన్ని రోజులుగా మనం కరెక్షన్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో కూడా ఒక మంచి యాక్టివిటీ చూసాము. ఐటీ స్టాక్స్ లో చూస్తే కనుక ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, మైండ్ట్రీ, ఎంఫోసిస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ ట్రెండ్ లోకి వెళ్ళడం మనం చూసాము. ఐటీ అండ్ ఫార్మా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక డాలర్ రూపీ గత కొన్ని వారాలుగా హై నుంచి పడిన తర్వాత ఈ మధ్య కాలంలో 72.20 రూపాయల దగ్గర మద్దతు తీసుకొని 73 రూపాయలు దాటడం చూసాం డాలర్. అందువల్ల మనకి ఎక్స్పోర్ట్ కంపెనీస్, ఎక్స్పోర్ట్ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్ లో కూడా ఒక మంచి ర్యాలీ వచ్చింది. అదేవిధంగా కన్జ్యూమర్ స్టాక్స్ లో కూడా ఒక మంచి ర్యాలీ కూడా కనిపించింది. అదేవిధంగా షుగర్ స్టాక్స్ లో కూడా ఈ మధ్య కాలంలో గత 2-3 వారాలుగా ఒక మంచి ట్రెండ్ వచ్చింది. చాలా మంది ఇన్వెస్టర్లు షుగర్ స్టాక్స్ లో ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడుగుతారు. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో రిస్కీ బెట్ అవుతుంది, ఎందుకంటే చాలా కాలం కొంచెం ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ తర్వాత ఈ వారంలో ఒక ఈ 2-3 వారాల్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్లో షుగర్ స్టాక్స్కి రిస్కీ అవుతుంది.